అన్నదానము గొప్పదనవచ్చునే కాని అన్నం భుజాములో నరిగిపోవు వస్త్రదానము భవ్యదానమే కాని వస్త్రమేడాదిలో పాతదగును గృహదానముకటి ఉత్కృష్ట దానమె కాని కొంపకున్నేళ్లలో కూలిపోవు భూమిదానము మహాపుణ్యదానమె కాని భూమి అన్యుల చేరిపోవచ్చు అరిగిపోక ఎంచుకేని చిరిగిపోక కూలిపోవక అన్యుల పాలుగాక నిత్యమై వినిర్మలమై నిశ్చలమై ఒప్పుచుండు విద్యా దానం ఒకటి అన్నదానం అనేది ఎంతో గొప్ప దానమని అనవచ్చు కానీ అన్నము తింటే అది ఒక జాములో అరిగిపోతుంది ఉదయం తింటే మధ్యాహ్నం వరకు ఆకలి వేస్తుంది మధ్యాహ్నం తింటే మళ్ళీ రాత్రి వరకు ఆకలి వేస్తుంది వస్త్రదానము అంటే బట్టలు దానం చేయడం అనేది చాలా గొప్పది కానీ ఆ బట్టలు ఒక సంవత్సరం పాటు వేసుకుంటే పాతవైపోతాయి చిరిగిపోతాయి గృహదానం ఒకటి ఇల్లు దానం చేసినట్లయితే అది మహా గొప్పదానము ఉత్కృష్టమైనటువంటిది గొప్పదైనటువంటిది కానీ ఆ ఇల్లు కొన్నేళ్ళ తర్వాత కూలిపోతుంది అదే భూదానము చేసినట్లయితే భూమి దానం చేయడం మహాపుణ్యదానం చాలా గొప్ప పుణ్యాన్ని కలిగించే దానమే కానీ అది వేరే వారి దగ్గరికి చేరవచ్చు అంటే ఈరోజు నీలైన భూమి కొద్ది కొంతకాలం తరువాత మరొకరిది అయిపోవచ్చు వారు లాక్కోవచ్చు లేదా అతనే అమ్మివేయవచ్చు కానీ అరిగిపోక అస్సలు అరిగిపోనటువంటిది కొంచెం కూడా చిరిగిపోనటువంటిది అస్సలు కూలిపోనటువంటిది ఇతరుల వద్దకు వెళ్ళనటువంటిది ఇతరులు ఎత్తుకుపోలేరు ఇతరికి ఇతరులకు అమ్మలేము అలాంటిది నిత్యముగా ఉండేది ఎల్లప్పుడూ ఉండేది వినిర్మలమై చాలా స్వచ్ఛమైనది మలినం లేనటువంటిదై నిశ్చలమై నిశ్చలముగా అస్సలు కదలనటువంటిది ఒప్పుచుండు ఒకటి జగతి ఈ భూమి మీద ఈ లోకంలో విద్యదానం చేసినట్లయితే అది ఎల్లకాలము ఉంటుంది వెలుగొందుతూ ఉంటుంది అది మరొకరికి కూడా పంచబడుతూ ఉంటుంది అని విద్యాదానం గొప్పదనాన్ని చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు మనకు ఈ పద్యం ద్వారా తెలియజేశారు